బ్యాక్టు న్యూస్ చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది మునుపెన్నడు లేని విధంగా ఈసారి వంద పథకాలు సాధించింది ఇవాళ మహిళల కబడ్డీ ఫైనల్లో చైనీస్ జట్టును చిత్తు చేస్తూ భారత్ స్వర్ణంతో మెరిసింది అలాగే ఆర్చరీ ఈవెంట్ లో ఇవాళ మొత్తం నాలుగు పథకాలను కైవసం చేసుకుంది ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ బంగారు పథకాన్ని గెలుచుకుంది ఇదే ఆర్చరీ విభాగంలో అతిథి గోపీచంద్ కాన్సన్ సాధించింది ఇందులో స్వర్ణం ఇరవై ఐదు రజతం ముప్పై ఐదు కాన్సన్ నలభై పథకాలు ఉన్నాయి ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారత్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది ఆసియా క్రీడల్లో పథకాలతో ఆదరకొడుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు వంద పథకాల రికార్డు సృష్టించిన వేళ హర్షం వ్యక్తం చేశారు ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబర్చారంటూ క్రీడాకారుల్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న అబ్బురపరిచే వాళ్ల ప్రదర్శన చరిత్ర సృష్టి మన హృదయాలను గర్వంతో నింపింది అంటూ ట్వీట్ చేశారు అంతేకాదు వాళ్లను కలుసుకొని ముచ్చడించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు